హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం రోగులకు బత్తిని సోదరులు చేప మందును పంపిణీ చేస్తున్నారు. పంపిణీకి సంబంధిత ఏర్పాట్లను సాయి కుమార్ పర్యవేక్షించారు. డిపార్ట్మెంట్ నుంచి 1,60,000 చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లుగా తెలిపారు. గతేడాదితో పోలిస్తే అధిక సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. ఇప్పటికే టోకన్ తీసుకునేందుకు చాలా మంది తరలి వచ్చారన్నారు. కాగా రేపు ఉదయం ఈ కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంకి మీరు అందరు వచ్చేసారని, ఈ కార్యక్రమంకి చాలా యశస్వి జరిగింది, ధన్యవాదాలు. ఈ కార్యక్రమం కదా బతుకు కేంద్ర ద్వారంలో కదా సుమారుగా లేదంటే 25-30 సంవత్సరాల నుంచి కదా ఈ కార్యక్రమం నేను చేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళకి కదా కదా అన్న ప్రసాదం కదా మనము, వేరే ఎక్కడెక్కడి నుంచి వస్తారు వాళ్ళందరు కదా హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళకు ఏది ఇబ్బంది కలగొద్దని మన తరఫు నుంచి భోజనాలు ఏర్పెట్టి తీసి వాళ్ళకి కదా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ పోయి చెప్పుకుంటారు, మేము హైదరాబాద్ పోయినప్పుడు కదా మమ్మల్ని మంచి కదా మర్యాద ఇచ్చారు, మర్యాదపూర్వంగా భోజనాన్ని పెట్టారు అనేది. సంవత్సరంలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 10 మంది స్వచ్ఛంద సంస్థలు కూడా వారి యొక్క వాళ్ళ సేవలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆహార కానివ్వండి, నీళ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, ప్రతి ఒక్క సౌకర్యాలు కూడా హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి సంస్థలు వచ్చి ఏర్పడిస్తున్నారు. ముఖ్యంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏ ఒక్కరికి కూడా చేప మందు చేప పిల్ల తక్కువ కాకుండా గత సంవత్సరంలో కేవలం 100,000 ఉండే, ఇప్పుడు 1,60,000 పైచిలుకు అంటే డబల్ చేయడం జరిగింది. ఏ ఒక్కరికి లాస్ట్ గత సంవత్సరంలో చేప పిల్ల తక్కువపడే ప్రభుత్వంలో, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏ ఒక్కరికి కూడా అసౌక్యం కలగకూడదు. దేశ నలుమ నుంచి వచ్చే ఉపవాస వ్యాధిగ్రస్తులకు అందరికీ తెలంగాణ ప్రభుత్వం వారి యొక్క సౌకర్యాల విధం గత 3 రోజులుగా